ఢిల్లీ మద్యం స్కామ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఇప్పటికీ ఇంకా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. అదలా ఉండగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కవితకు బెయిల్ రాకుండా ఈడీ సిబిఐ కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు కవితపై దర్యాప్తు సంస్థలే పైచేయి సాధించాయి. ఇక తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత తనను అన్యాయంగా అరెస్టు చేశారని కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా కవిత లీలలను ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కటిగా కవిత చేసిన స్కామ్ల గురించి బయట పెడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితే కీలకమని తెలిపారు. సమన్లు జారీ చేసిన తర్వాత కీలకమైన 4 ఫోన్లను 2 రోజుల్లో ఫార్మాట్ చేసిందని పేర్కొన్నారు. సాక్షులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు తెలిపారు. అంతేకాదు కవిత విచారించిన ఈడీ పలు కీలక విషయాలను వెల్లడించారు. కవిత సాధారణ మహిళ కాదని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. రాజకీయ సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కూతురని పేర్కొన్నారు. విదేశాల్లో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేసి వచ్చి రాజకీయాలలో ఉన్నత స్థానాలను చేపట్టిన వ్యక్తి అని వెల్లడించారు. ఈ కేసులో బుచ్చిబాబు అరుణ్ పిళ్లైను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాగ్మూలం ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలోనే రామచంద్ర పిళ్లై తన వాగ్మూలం ఉపసంహరించుకున్నారని కూడా తెలిపింది. ఇక కవిత ఒత్తిడితోనే ఈ పని చేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సాగిన 10 నెలల కాలంలో హోల్సేల్స్ వ్యాపారులు మొత్తం 338 కోట్లు నేరపూరితంగా ఆర్జించారని తెలిపారు. అందులో ఇండో స్పిరిట్ సంస్థకు 192 కోట్లు దక్కాయని తెలిపారు. అంతేకాదు కవిత వాట్సాప్ చాట్ ను పరిశీలించిన ఈడీ ఆ డబ్బు కవితకు చేరినట్లు వాట్సాప్ చాట్ ఉన్నాయని తెలిపారు. కవిత బినామీగా ఉన్న రామచంద్ర పిళ్లై ఆమె తరపున 32 కోట్లు పొందారని పేర్కొన్నారు. ఈ విషయం కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాగ్మూలంలో చెప్పారని తెలిపారు. 32 కోట్లలో 4.50 కోట్లు కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా అహెడ్ సంస్థకు వెళ్లాయని, అందుకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇక గతేడాది మార్చి 21న కవిత దర్యాప్తు సంస్థలకు 9 ఫోన్లు అప్పగించారని తెలిపారు. వాటిలో 4 ఫోన్లు ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా ఉందని తెలిపారు. ఆమె సాక్ష్యాలను తారుమారు చేస్తున్న కారణంగానే కింది కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వలేదని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వొద్దునని ఈడీ సిబిఐ తరపు లాయర్లు కోర్టును కోరారు.